ప్రభు, మీరెందుకని ఒక అమాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు? నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నేను తర్వాత స్నానం చేస్తాను ప్రభు. కైలాసంలో ఉండే వాళ్ళు ఎప్పుడు చల్లటి నీళ్ళని చూసి భయపడ్డారు నంది గారు. అందరూ మీతో కలిసి స్నానం చేయబోతున్నారు. లేదు వద్దు ప్రభు, నేనిప్పుడు స్నానం చేయలేను. ఎందుకంటే నేను ఒక వ్రతం చేస్తున్నాను ప్రభు. స్నానం చేయడానికి ఎవరు వ్రతాలు ఉంటారు? కాదు, వ్రతం కాదు, నేను మొక్కుకున్నాను ప్రభు. అందుకే నేను మధ్యాహ్న సమయంలోనే స్నానం చేస్తాను. వీడేమంటున్నాడు? చలేస్తుంది ప్రభు, చాలా చలిగా ఉంది ప్రభు. ప్రభు నన్ను కాపాడండి ప్రభు. నీ చలి బాధని నేను నీకు బాగు చేస్తాను. ప్రభు, నందాసురుడు గాడిద తలతో సింహం లాగా కనిపించకుండా పోయాడు. తను నంది గారిని ఇక్కడే ఎక్కడికైనా తీసుకువెళ్ళుంటాడు. మనం ఆ దారిని కనిపెట్టాలి. ప్రభు, దారి ఎక్కడుంది? నేను నిన్ను కడుపారా తినబోతున్నాడు. మీరెవరు? మీరెవరో చెప్పండి. ఇక్కడ చాలా వేడిగా ఉంది. నన్ను వెళ్ళనివ్వు. నన్ను వదులు. ఎందుకు నిన్ను వదలాలి? నిన్ను అసలు వదిలిపెట్టను. నిన్ను తినడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మా నంది గారిని వదిలేయరా దుష్ట అసురుడా. అరరే, ఈరోజు నేను తినడానికి చాలా మందిరు వచ్చేసారే. ఓహో, ప్రభు బాల గణేష, ఈ దుష్టుడు మన నంది గారికి చాలా హింసలు పెట్టాడు. వీణ్ణి ఊరికి వదలకూడదు, కొట్టాలి. ఈ చిన్నపిల్లడు నన్ను కొడతాడా ఏంటి? నేను వీడిని పచ్చడి చేసి తినబోతున్నాను. అయినా కూడా సరే, వదిలే. నన్ను కొట్టడానికి నీకు ఇప్పుడు ఒక అవకాశం ఇస్తాను. రా బాల గణేష, వచ్చి నన్ను కొట్టు. ఎప్పుడును ఆగిపోయావు. నేనేదైనా తప్పుగా చెప్పానా ఏంటి? నా దగ్గర మనసు పూర్తిగా ఏదైనా వేడుకున్నారంటే నేను బాలాసని తప్పకుండా నెరవేరుస్తాను. ఇంకా చాలు, నన్ను వదిలేయ్ ప్రభు. నన్ను దయచేసి క్షమించండి. నేను నా సేనతో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు వెంటనే బయలుదేరు, లేదంటే
పరిగెత్తండి. హిం హీం హాం హీం మాం మమ స్వాహ. హిం హీం హాం హమర్ స్వాహ. హిం హీం హాం హీం మాం మమ స్వాహ. అసుర మహారాజా, నాకు దర్శనమివ్వండి, నా ముందుకు రండి. అమృతం ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పండి మహారాజా. విను అగ్ని అసురుడా, నువ్వు కోరుకునింది నీకు కావాలంటే నువ్వు ఒక పసివాడిని నరబలి ఇవ్వాలి. మీరు నన్ను అడిగింది తప్పకుండా చేస్తాను, మీకు ఎటువంటి సందేహం వద్దు. గరుడా, క్షమించండి మహారాజా, కాస్త నిద్రపోయాను. చెప్పండి ఏం చేయాలి? వెంటనే ఒక చిన్న పిల్లాడిని తీసుకొనిరా, నేను ఆ పిల్లాడిని బలివ్వాలి. త్వరగా తీసుకొనిరా. అలాగే. ప్రభు, ఈరోజు నేను ఏం తీసుకొచ్చానని కాస్త చూడండి. ఇది బంగారం, ఇది బాగా తిరుగుతుందా బ్రింగి? ప్రభు ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నారు? ఇప్పుడే నేను తిప్పుతాను చూడండి. ప్రభు కాపాడండి, ప్రభు మమ్మల్ని కాపాడండి ప్రభు. రే మూర్ఖుడా, నీతో ఒక్క పిల్లాడినేగా తీసుకురమ్మన్నాను, నువ్వు ఇంతమందిని తీసుకొచ్చేవేంటి? నేను ఒక్క పిల్లాడినే తీసుకుని వచ్చాను, కానీ వీళ్ళందరూ ఎలా వచ్చారో తెలియడం లేదు. పర్వాలేదులే, ఉండనివ్వు. నేను ఒక్క పిల్లాడినే బలివ్వాలి, కానీ నేను అందరినీ బలిస్తాను. అందుకు అసుర మహారాజా సంతోషపడి నా పనిని త్వరగా నెరవేరుస్తారు. అమృతాన్ని తాగగానే నేను అమరత్వాన్ని పొందుతాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే ఈ అగ్ని అసురుడి రాజ్యమే జరుగుతుంది. నన్ను చంపబోయేదెవరు? ఏమిటి వీడ, ఈ పసిపిల్లాడా నన్ను చంపుతాడు? ఓరి మూర్ఖుల్లారా, నేను బలిస్తానన్నదే ఆ పిల్లాడినే. నాకేమి భయం లేదు, మీ బాలగణేశుడికి నన్ను చంపాలన్న అంత ఆశ ఉంటే రమ్మని చెప్పు, చూసుకుందాం. నీ కోరికని నేను నెరవేరుస్తాను, రా నాతో తలపడు. ఏమైంది, మీరందరూ ఎందుకలా చేస్తున్నారు? నా భక్తులు మనసు పూర్తిగా ఏదైనా వేడుకున్నారంటే అప్పుడు నేను వాళ్ళ ఆశని తప్పకుండా నెరవేరుస్తాను. కానీ నేను మంటల్ని కక్కుతాను. Oh!
చాలు ఇక ఆపండి గణేశ, మిమ్మల్ని ఎదిరించడం నా వల్ల కాదు. నన్ను క్షమించండి గణేశ, దయచేసి నన్ను క్షమించండి. ఏమైంది? మీతో తలపడి నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమరుడు కావాలన్న కోరికతో నేను ఇటువంటి తప్పు చేశాను గణేశ. మీ చేత్తో తన్నులు తిన్నాక నాకు మంచి బుద్ధి వచ్చింది గణేశ. అమరుడిని కావాలని కోరుకోవడం తప్పే, నన్ను క్షమించండి గణేశ. ఏ సమస్య లేదా అగ్నియాసురుడా, ఎప్పుడు నా భక్తులు మనసు పూర్తిగా వేడుకుంటారో అప్పుడంతా నేను బాలాసని తప్పకుండా నెరవేరుస్తాను.